హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ హెల్త్. నిద్రలో నడుస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే నిద్రలో నడుస్తున్నారా, మీకు తెలియకుండానే అర్ధరాత్రి పూట నిద్రలో నుంచి సడన్ గా లేచి ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నారా, అయితే ఇది ఖచ్చితంగా మీ మానసిక సమస్య, అది గుర్తుంచుకోండి. నిద్రలో నడుస్తున్నారా అయితే సినిమాల్లో నిద్రలో నడుచుకుంటూ వెళ్లి చాలా దూరం వెళ్తున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. సాధారణంగా చాలా మందిలో బాత్రూమ్ కి వెళ్లడం, మంచినీళ్లు తాగడం వంటివి చేసి మళ్లీ తిరిగి వచ్చి నిద్రపోతూ ఉంటారు. కానీ తెల్లవారుజామున లేచిన తర్వాత ఆ విషయం వారికి పూర్తిగా గుర్తుండదు. అలా నిద్రలో నడిచే అలవాటు ప్రతి ఒక్కరిలోనూ కొద్దిగా ఉంటుంది. కానీ ఈ సమస్య కొద్ది మందితో మాత్రమే జటిలంగా మారుతుంది. దీనిపై పలువురు పల్మనాలజిస్టులు, స్లీప్ టెస్టులు, అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను బయట ప్రపంచానికి వెలుగులోకి తీస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఫోర్టిస్ ఆసుపత్రిలో పల్మనాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ సచిన్ ఈ నిద్రలో నడక గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. స్లీప్ వాకింగ్ లో దుస్తులు మార్చుకోవడం, ఆహారం తినడం, ఇల్లు శుభ్రం చేయడం, పరిగెత్తడం, తెలియని ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం వంటి సంక్లిష్ట చర్యలు కూడా ఉంటాయి. కొందరు నిద్రలో ఉన్నప్పుడు లైంగిక కార్యకలాపాలు, డ్రైవింగ్, హింసాత్మక కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చు. సాధారణంగా నిద్రలో నడవడం అనేది రోగి తీవ్రతను బట్టి కొద్ది నిమిషాల నుండి అరగంట వరకు ఉంటుంది. నిద్రలో నడిచిన వ్యక్తి స్వయంగా తిరిగి పడుకోవచ్చు, తిరిగి మేల్కొనేటప్పుడు గందరగోళం చేయవచ్చు మరియు ఎపిసోడ్ గుర్తుకు రాకపోవచ్చు. స్లీప్ వాకింగ్ ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు? డాక్టర్ మీ లక్షణాలు, వైద్య చరిత్ర గురించి అడుగుతారు. వారు కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. శారీరక పరీక్ష, నిద్ర అధ్యయనం. మీరు స్లీప్ ల్యాబ్ లో రాత్రంతా గడుపుతారు. ఇక్కడ మీరు నిద్రిస్తున్నప్పుడు మీ హృదయ స్పందన రేటు, మెదడు తరంగాలు, కదలికలు వంటి వాటిని రికార్డ్ చేస్తారు. మీ మెదడు కార్యాచరణను అధ్యయనం చేయడానికి ఈఈజీ నిర్వహిస్తారు. చికిత్స, స్లీప్ వాకింగ్ చికిత్సలో సాధారణంగా నిద్ర నాణ్యతను మెరుగుపరచడం, ఆల్కహాల్, డ్రగ్స్ కు దూరంగా ఉండడం, ఒత్తిడిని తగ్గించడం, క్రమబద్ధమైన నిద్ర షెడ్యూల్ ని ఉంచుకోవడం వంటి జీవన శైలి మార్పులను డాక్టర్లు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో మందులు కూడా సూచించవచ్చు. స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ ను సంప్రదించడం ద్వారా లక్షణాల తీవ్రత, ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా చికిత్స పొందడం చాలా ముఖ్యం. నిద్రలో నడవడం వల్ల సమస్యలను నిర్ధారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చూసారు కదండి ఈ రోజు హెల్త్ టిప్. మరోసారి మరో హెల్త్ టిప్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జిఆర్ టీవీ హెల్త్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.